జయోత్సవ ప్రవేశం. మత్తయి 21:1-11. వాళ్ళు యెరూషలేమునకు వెళ్తూ ఒలివ చెట్ల కొండ దగ్గర బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో ఇద్దరిని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద దాని పిల్ల కనబడతాయి, వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా అడిగితే ప్రభువుకి అవి కావాలి, వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు అని చెప్పండి. దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది. సియోను కుమారితో ఇలా చెప్పండి, గాడిద నెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు, బరువు మోసే గాడిద పిల్ల నెక్కి వస్తున్నాడు చూడు అని. శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేశారు. గాడిదను గాడిద పిల్లను తీసుకువచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు. అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు, మరికొందరు చెట్ల కొమ్మల్ని విడిచి దారిపై పరిచారు. ఆయనకు ముందు వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేశారు, దావీదు కుమారునికి హోసన్న, ప్రభు పేరట వస్తున్నవాడు ధన్యుడు, మహోన్నతమైన స్థలములో హోసన్న. యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది. ఈయనెవరు అని ప్రజలు ప్రశ్నించారు. ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానమిచ్చారు.